ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంను కావలి ఆర్డీఓ సీను నాయక్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేవస్థానంలో సుమారు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాతల సహకారంతో తూర్పు వైపున రాజగోపురం నిర్మాణం, పుష్కరిణి జీవనాధారణ పనులు జరుగుతున్నాయని అన్నారు. టీటీడీ సహకారంతో పడమర దక్షిణం వైపు కూడా రాజగోపురం నిర్మాణం చేపడతామని, అందుకోసం 4 కోట్ల రూపాయలు అదేవిధంగా ఈరోజు ఆర్డీఓగా కూడా మొట్టమొదటిగా ఈ దేవాలయానికి కావడం జరిగింది. ఈ దేవాలయ అభివృద్ధి ఈరోజు కావలి నియోజకవర్గంలో చాలా ఘనంగా చేయాలని మేమంతా కూడా తరించాం. దానికి సంబంధించి చాలా మంది దాతలు ఈరోజు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా టీటీడీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు, 2 గావిగొప్ప గారు, ఇంకా కొన్ని వాటికి సంబంధించి దాదాపు 3-4 కోట్ల రూపాయలు సాక్ష్యం చేస్తున్నారు. అవి కాక ఇంకా ఒక 20-25 కోర్స్ తోటి మన కళ్యాణ కట్ట కావచ్చు, అదేవిధంగా కోనేరు కావచ్చు, ఒక గాలిగోపకం కావచ్చు, ఇంకా కొన్ని అవుట్ సైడ్ వాహనాలు కావచ్చు, అవన్నీ వాహన మండపం ఇవన్నీ కూడా మొత్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉత్సవాలు జరిగేక్కడ ప్లాట్ఫామ్ కూడా, అదేవిధంగా రైల్వే ట్రాక్ నుంచి ఇక్కడ దాకా రోడ్డు బైండింగ్, డ్రైనేజ్ వ్యవస్థ కూడా రెడీ చేస్తూ ఉన్నాము. దీనికి అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ దానికి శాంక్షన్ ఇస్తాం. ముఖ్యంగా ఈ కోనేటికైతేనేమి, వీటికైతేనేమి దాదాపు ఇప్పటికే ఒక 25 లక్షల రూపాయలు సోదరుడు సీతగడ్డి, అదేవిధంగా ఒక మిత్ర బృందం కలిసి ఈరోజు ఈ గుడికి పంపడం నిజంగా చాలా సంతోషం. దానికి సీతగడ్డి గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఈ చేయూ తీసుకున్నందుకు అభినందిస్తున్నాను కూడా